కావలి పట్టణంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. సీఎం పర్యటన సందర్భంగా రెండో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బలిజేపల్లి వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మాల్యాద్రిని ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. జనసేన నాయకులు, పట్టణ అధ్యక్షులు సాయి, జిల్లా కార్యదర్శి వెంకట సుబ్బయ్య, నియోజకవర్గ అధికార ప్రతినిధి రిషి, నియోజకవర్గ కోఆర్డినేటర్ తిరుమల శెట్టి సుధీర్లను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈరోజు ఉదయాన్నే కానిస్టేబుల్ సో ఎదురు వచ్చి బయటికి రామని చెప్పారు. బయటకు వచ్చాను, కాదు ఇంట్లో సక్కేసుకోవడం ఫోటో తీసుకున్నారు. మళ్ళీ కాదు ఇంట్లో సక్కేసుకోవడం ఉన్నారు, సీఆర్ తీసుకున్నారు. సక్కేసుకుని వచ్చాను, సీఆర్ కూర్చోబెట్టారు. ఇంకా దుర్మార్గం అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలు ఎక్స్పోజ్ చేయడమే తప్పనేది ఆయన ముఖ్యమంత్రిగా ఆలోచిస్తూ ఉన్నారు. ఇవాళ ఈ అరెస్టు చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఇదే జిల్లాలో రైతాంగాన్ని మొత్తాన్ని తొంగబెట్టి మేము అభినందిస్తున్నాం. ఆల్రెడీ రామాపట్నం పూర్తి కావాలని కావాలలో నేనే ముందు ప్రపోజల్ చేసింది. రాష్ట్రంలోనే కావాల నుంచి బలిజేపల్లి వెంకటేశ్వర గారు, నేను కమ్యూనిస్ట్ పార్టీగా 12లో నేనే ఇన్ని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది స్టార్ట్ చేసాం. ఆ తర్వాత లోకేత మలకొండ రెడ్డి వచ్చాడు, ఆ తర్వాత ఏపాటి రాధాకృష్ణయ్య, ఆ తర్వాత మళ్ళీ వేణుగోపాల్ రెడ్డి, అదేవిధంగా మా కందుకూరు అరుణమ్మ, వీళ్ళందరూ దశల వారీగా పోరాటాలు సాగినాయి. పోరాట ఫలితం వీళ్ళు బండేస్తున్నాం, సంతోషిస్తున్నాం. మేము ఇట్టి పరిస్థితులు త్వరగా పూర్తి చేయాలని మేము రైతు సంఘ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకా అమౌంట్ పూర్తి కేటాయించమని చెప్తున్నాం. అంతొక భాగం ఇలాంటి పరిస్థితులు అరెస్టుకు కారణం ఏంటంటే నెల్లూరు జిల్లా రైతాంగం ఎందుకు భయపడుతున్నావు ముఖ్యమంత్రి గారు? నెల్లూరు జిల్లా రైతాంగం పండించిన వరి పంట నువ్వు 8 లక్షల టన్నుల్లో ధాన్యం, 21 లక్షల టన్నుల ధాన్యంలో ఇవాళ కొన్నది చాలా తక్కువ, 4 లక్షల టన్నులు ఉన్నావు. బయట వాళ్ళు పనుల రైతులతో చాలా ఖర్చుతో పుట్టి 10 వేల కమ్మారు. ఈనాటికి డబ్బులు గవర్నమెంట్ రైతుల అకౌంట్లో డబ్బులే లేదు. చాలా దారుణమైన విషయం. ఇప్పటికైనా నువ్వు రేపు రైతు ప్రభుత్వం చెప్తున్నావు, ఈ జిల్లాకు నువ్వు ఈరోజు వస్తున్నావు. రైతు ప్రభుత్వం అయితే రైతులు ఏం చేసావు? రైతులు ధాన్యాన్ని 2-3 నెలల క్రితం మీరు కొనుక్కొని ఈ రోజుకి డబ్బులు ఇవ్వకపోతే రైతు కూలీలకి ఏమి ఇవ్వాలి? రైతు ఎట్లా బతకాలా? అప్పులకి ఏం చెప్పాలా? అప్పులకు వడ్డీలు ఎంత పెరిగిపోయి దుర్మార్గమైన పరిస్థితుల్లో రైతాంగం మీద ఈ ప్రభుత్వం, రైతు ప్రభుత్వం చూసిన దాడి చేస్తుంది. మేము ఆంధ్రప్రదేశ్ సంఘ రైతులు కావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాము. Enter Women's Beauty Parlor and Spa, only for ladies. Haircut, hair color and hair spa. Special bridal mehendi, bridal makeup, body spa, body massage, pedicure and manicure. Special abroad facials and all facials available. Get 40% discount. Enter Women's Beauty Parlor and Spa, near Underbridge, Magunta Layout, Nelluru.